ప్రముఖ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకులైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ నాటాంశం ఏమనగా హెబ్రీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం ద్వారా దేవుని యొక్క వాక్య వీలాలను సెలవిస్తూ ఉన్నది. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. అవును, ఆయన వాగ్దాన పూర్ణుడు. ఆయనకు మాత్రమే ఆ పేరును మనం ఆపాదించవాలి. ఎందుకంటే ఆయన ఒకసారి కనుక వాగ్దానం చేసినట్లయితే ఖచ్చితంగా ఎన్నో అద్భుత కార్యములు చేయవాడు. సారాయికు గర్భాన్ని ఇచ్చినాడు. ఇశ్రాయేలులకు పాలు తేలు ప్రవహించు ప్రాంతాన్ని బహుమతిగా ఇచ్చినాడు. ఎర్ర సముద్రమును పాయలుగా చేసినాడు. అద్భుతమైన రీతిలో ఎన్నో భక్తుల జీవితాల్లో కార్యాలు చేశాడు. యోబుకు తిరిగి పోయిన సంతానాన్ని మళ్లీ తిరిగించినాడు. పోయిన ఆస్తిని మళ్లీ ఇచ్చినాడు. అట్లాగే మనం చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో ఎంతో మందికి అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తూ వచ్చాడు. ఆయన నిజంగా వాగ్దాన పూర్ణుడు. ఆయన అన్న కార్యములు కొంచెం ఆలస్యం అవ్వచ్చు, ఎందుకంటే మన భక్తిని బట్టి మన శ్రద్ధను బట్టి. కానీ అవి ఖచ్చితంగా ఒకసారి ఉంటే దేవుడు మన జీవితంలో ప్రమాణం చేసినట్లయితే అవి ఖచ్చితంగా మన జీవితంలో జరిగి తీరుతాయి అనే మాటలో ఏమాత్రము అతిశయోక్తి లేదు. దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తుంది అంటే ఆయన మాట సున్నైనను పుల్లైనను తప్పు ఉండదు, అది జరిగి తీరుతుంది. అంటే ఆయన వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గము. ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. దేవుని యొక్క వాక్యం మనకి ఏమని సెలవిస్తుంది అంటే ఆయన వాగ్దాన పూర్ణుడు. ఆయన వాగ్దానములను ఇచ్చేవాడు. ఎందుకంటే ఆయన మాత్రమే మనుషుల యొక్క జీవితాలను చిగురింపచేయువాడు, పడిన జీవితాలను తిరిగి లేపువాడు, మోడు బారిన జీవితాలకు చిగురును ఇచ్చేవాడు, అందహీనముగా ఉన్న జీవితాలను తిరిగి సుందరముగా చేయువాడు. ఆయన మాత్రమే సమస్త కార్యములు జరిగించేవాడు. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు ఈ రాత్రికాల సమయంలో. ఆయన ఇచ్చు అద్భుతమును బట్టి, లేదా ఈ ఉదయకాల సమయంలో ఆయన ఇచ్చు ప్రేమను బట్టి, ఆయన ఇచ్చు ప్రణాళికను బట్టి, ఆయన ఇచ్చే కృపను బట్టి మనం ఆయనను ఎన్నడూ స్తుతించవలసిన వారమై ఉంటున్నాము. ఎప్పుడు మనం ఆయనను స్తుతించాలి, స్తుతించాలి, స్తుతించాలి. ఆయన ఇచ్చు వాగ్దానములను బట్టి మనం ఆయనను స్తుతించాలి, ఆయనను నమ్మాలి. ఒకసారి కనుక దేవుడు మనకు వాగ్దానం చేశారంటే ఖచ్చితంగా అది మన జీవితంలో జరిగి తీరుతుంది అని మనం నమ్మాలి. ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో ఖచ్చితంగా దేవుని యొక్క కార్యములను మనం చూస్తామో, తద్వారా ఆయన కార్యములను మనము వెల్లడి పచ్చని వారిగా ఉంటాము. కృపను దేవుడు మనకు అనుగ్రహించి ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్. స్టే కనెక్టెడ్, స్టే బ్లెస్డ్. గాడ్ బ్లెస్ యూ. బై బై.